వివిప్యాట్ లెక్కింపుకు సంబంధించి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. అయితే న్యూసెన్స్ పిటిషన్ అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. మరోవైపు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. వీవీప్యాట్ లెక్కింపు విషయం పైన వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ధర్మాసనం. ఈ తీర్పు ఈ పిటిషన్ను న్యూసెన్స్ పిటిషన్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో మరోవైపు జోక్యం చేసుకోలేమంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వీవీప్యాట్ లెక్కింపు అంశంపైన వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో చుక్కెదరైనట్లుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరోవైపు ఈ పిటిషన్ను న్యూసెన్స్ పిటిషన్గా అభివర్ణిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేశారు కదా. సార్వత్రిక ఎన్నికల ఫలితం కోసం వీవీప్యాట్ రసీదులను 100% లెక్కించాలి, మరి ఈవీఎంలో వచ్చిన పలు చోట్ల సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాల్లో పల్లెటీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చెన్నైకి చెందిన టెక్ ఫర్ ఆల్ సంస్థ ప్రతినిధులు ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం నిరాకరించింది. వీవీప్యాట్ ప్రతినిధులు మొత్తాన్ని లెక్కించి ఈవీఎంలో వచ్చిన ఓటర్తో సరిపోల్చాలని వాళ్ళు కోరటం జరిగింది. మరి ఈ విషయంలో సిజిఐ ఆల్రెడీ తీర్పు చెప్పారు. తీర్పు చెప్పిన తర్వాత మళ్లీ పిటిషన్ వేయటం ఏంటని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తం చేసింది. రామకృష్ణ, పదే పదే ఇదే అంశానికి సంబంధించి పిటిషన్ వ్యక్తం చేయడం ద్వారానే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనుకోవచ్చా? అంటే ఇంతకుముందు రివ్యూ పిటిషన్ వేశారు, చాలా వేశారు, చాలా పార్టీలు వేసాయి, పొలిటికల్ పార్టీస్ వేసాయి, అన్ని వేసిన తర్వాత ఒక తీర్పు ఇచ్చింది. 5 ఈవీఎంలు మాత్రమే లెక్కించాలా ఒక కాన్స్టిట్యూన్సీలో, 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ మిషన్లు లెక్కించాలి, ఆ వార్డ్స్లో వచ్చే వాటిని సరిచూల్చాలి, ఈక్వల్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అలాగే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ లెక్కను చూసుకున్నట్టుగైతే ఒక్కొక్క ఈవీఎంలో 1500 ఓట్లు ఉంటాయి. 1500 ఓట్లు అంటే 5 × 1500 చూసుకుంటే 8000 ఓట్లు అప్రాక్సిమేట్ లెక్కిస్తారు. అయితే ఎలాంటి ఇది లేదు, మరి 5 ఈవీఎంలు మాత్రమే సెలెక్ట్ చేయాలి. ప్రతిపక్షం తీవ్రంగా అందరూ వ్యక్తం చేస్తాయి. ఈ 50% అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పాయి, తర్వాత కొన్ని సంస్థలు 100% అని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదు, ఫలితాలు విడుదలలో చాలా జాప్యం అవుతుందని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలోనే ఇక 5 ఈవీఎంలు మాత్రమే లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అనేక పిటిషన్లు రోజు ఫైలవుతున్నాయి, వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీవీప్యాట్ లెక్కింపు అంశానికి సంబంధించి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వైపు ఈ పిటిషన్ను న్యూసెన్స్ పిటిషన్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషన్ పైన. ఎందుకంటే పదే పదే ఇప్పటికే చాలాసార్లు ఇదే అంశానికి సంబంధించి పిటిషన్లు వేయడం, దీంతోనే ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంటూ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది కోర్టు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.